అయితే ఇప్పుడే నేను మీ పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో చేపలుప్పడలో అక్కడ కూడా ఈ నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని చేసుకున్నారు. అక్కడ కూడా చూసి వచ్చాను, చాలా చక్కగా జరుగుతున్నాయి కార్యక్రమాలని. ఈ నవనిర్మాణ దీక్ష కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతున్నాం, రాష్ట్రం అంతటా జరుగుతోంది. ఎందుకు చేస్తున్నారో ఎవరికైనా తెలుసునా? ఒకరెవరైనా చెప్పగలరా ఇక్కడ? ఒక్కరు ఎవరైనా మైక్ ఇవ్వండి. నవనిర్మాణ దీక్ష కార్యక్రమం వారం రోజుల పాటు మన ప్రభుత్వం ఎందుకు జరుపుతోంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు నారాయణమ్మ. వేదిక అలంకరించినటువంటి పెద్దలు ఓకే సార్, మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలా అయితే తెలంగాణకి ఆస్తి అంతా ఇచ్చారో మన ఆంధ్రాకేమో అప్పులతో రాష్ట్రాన్ని విడదీశారు. ఆ కారణం చేత అప్పుల్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే ఈ మన ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాజధాని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అని దీక్ష ఊని దాని ద్వారా ఈ నవనిర్మాణ దీక్షలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అభివృద్ధిని ఎలా అయితే ప్రజలందరికీ తెలియపరుస్తూ సంక్షేమ పథకాలు అనేవి ప్రవేశపెట్టారో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి ధీటుగా కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా మన ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పథకాలు కూడా అందరికీ అందజేసేలాగా ఈ నవనిర్మాణ దీక్షలు అనేవి ప్రజలందరికీ తెలియజేయడానికి గాను ఈ దీక్ష కార్యక్రమాల్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కేవలం అధికారులు లేకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రులు వీళ్ళ వల్లనే జరగదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరూ, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా పాటుపడితేనే, అంటే దీక్ష తీసుకోవాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాము అనేటువంటి ఒక దీక్ష తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు వారం రోజుల పాటు కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడము అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా మనం ఎలా అభివృద్ధి చేస్తాం? మనం చిన్నవాళ్ళం, మనం రాష్ట్రం అంతా తిరిగి చేయలేం కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడము అంటే మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం, మీ ఊరిని అభివృద్ధి చేసుకోవడం, మీ వీధిని అభివృద్ధి చేసుకోవడం. అవి చేయగలిగితే మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది, దేశం కూడా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతతో ఇప్పటి నుంచి ఒక కట్టుబడి ఉండి మన కుటుంబాన్ని, మన వీధిని, మన ప్రాంతాన్ని, మన ఊరిని బాగు చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేయాలి. దీక్ష తీసుకోవడం అంటే ఒక ప్రతిజ్ఞ చేయడం, నేను ఇప్పటి నుంచి కట్టుబడి ఉంటాను, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాను, నా కుటుంబ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను, రోజు ఇల్లంతా ఊడ్చిన తర్వాత చెత్తంతా రోడ్డు మీద పడేస్తాను. అంతేనా? పడేస్తావా? లేదు. ఎందుకు పడేయకూడదు? ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి కదా. మరి ఇల్లంతా ఊడ్చాక రోడ్డు మీద పడేయకపోతే ఎక్కడ పడేస్తాం? వీధి ఎందుకు ఉండాలి? ఎందుకు వీధి శుభ్రంగా ఉండాలి? అలా చెప్తే అర్థం కావట్లేదు. ఆ వీధిలో మీరే నడుస్తారు, ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ నడవరు, మీ వీధిలో మీరే నడుస్తారు. మీ వీధిలో చక్కగా చక్కగా ఉంటే మీకే అనారోగ్యం. కాబట్టి మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, మీ వీధి శుభ్రంగా ఉండాలి, మీ భీముని బట్టి శుభ్రంగా ఉండాలి. ఇంతవరకు మీరు కష్టపడితే మొత్తం ఆంధ్ర రాష్ట్రం బాగుపడ్డట్టే, మీ వరకు అంతే కదా. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళు, వాళ్ళ వీధులు, వాళ్ళ ఇళ్ళు బాగుపరుచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. పిల్లల్ని రోడ్ల మీద దొడ్డికి పోవడానికి పంపించకూడదు,
ఇలాంటి విషయాలు కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడుకోవాలంటే సిగ్గుపడేవాడు. కానీ ఇప్పుడు మొహమాటం లేకుండా చెప్పగలుగుతున్నాం. పిల్లల్ని మరుగుదొడ్లు కట్టుకుంటున్నారు, అందరు కట్టుకున్నారు ఈ ఊళ్ళో. ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లేదు, గుడ్. అయితే అందరికీ మరుగుదొడ్లు ఉందని నేను భావిస్తున్నాను. అట్లీస్ట్ 90% ఉండే ఉంటుంది, చాలా సంతోషం. ఎవరన్నా కనుక మరుగుదొడ్లు లేకపోతే మున్సిపాలిటీకి వాళ్ళు చెప్పి నమోదు చేయించుకోవచ్చు. స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన శుభ్రమైనటువంటి భారతదేశం రావాలి, శుభ్రమైనటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకోవాలి, శుభ్రమైనటువంటి ఒక భీమునిపట్నం తయారు కావాలి, ఒక అందమైన పట్టణంగా తయారు కావాలి. అలాగే మన ఇల్లు కూడా శుభ్రంగా నీట్గా ఉండాలి, చక్కగా ఉండాలి. మనందరం కూడా చక్కగా ఆ ఇంట్లో హాయిగా ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళని ఒక మంచి స్థితికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మన అధికారులు ఇప్పుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతోంది అన్నారు. సంక్షేమ పథకం అంటే ఏమిటంటే ప్రజలు ఎప్పుడు పేదవాళ్ళగా ఉంటారు, ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కోసం ఏదో చేస్తూ ఉంటుంది. అంటే ప్రజలందరూ కూడా ఇంకా పేదవాళ్ళుగా ఉంటే ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటూ బాగా సంపాదించుకొని చక్కటి స్థితికి వస్తే ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు పెట్టే అవసరం ఉంటుందా? ఉండదు. అలాంటి స్థితి రావాలని మనం కోరుకోవాలి. ఇంకా కొత్త ప్రవేశం పెట్టండి, ఇంకా సంక్షేమ పథకాలు పెట్టండి అని అడిగే రోజులు పోయి మేము మా కాళ్ళ మీద నిలబడగలుగుతున్నాం, కష్టపడుతున్నాం, మేము పిల్లల్ని చదివించుకుంటున్నాం, మేము కష్టపడి సంపాదించుకుంటున్నాం, మా కుటుంబాన్ని మేము చక్కగా పోషించుకోగలుగుతున్నాం అనేటువంటి స్థితి రావాలని కోరుకుంటున్నాము. అలాగే మున్సిపాలిటీ తరఫున కూడా ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం తరఫున వచ్చిన నిధులు, అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఎవరైనా నిధులు ఇచ్చినప్పుడు అందరికీ ఉపయోగపడేటువంటి ముఖ్యమైన పనుల మీద ఈ పెట్టుబడి పెట్టండి. పనికి మాలిన ఖర్చులు మాత్రం ఏవి వృధా ఖర్చులు చేయకండి, అన్నిటికీ అందరికీ ఉపయోగపడాలి, అలాంటి పనులు చేయమని నేను కోరుతూ ఉన్నాను. అలాగే మీ స్కూళ్ళు ఉన్నాయి, ఇక్కడ స్కూళ్ళలో మీకు అందరికీ ఒక హై స్కూలు, జూనియర్ కాలేజ్ ఉంది, వాళ్ళకి అన్ని ఫర్నిచర్ అన్నీ ఉన్నాయా మొత్తం అంతా కూడా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. అలాగే బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇక అందరూ కూడా ఇక్కడ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా బాగా పొదుపు చేస్తున్నారా లేక ఇచ్చిన డబ్బంతో తినేస్తున్నారా? ఓ సాధికారు, ఓకే. సాధికార మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పథకాలని ప్రజలకి చేరవేయాలి, అలాగే ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేయాలి. ఇది ఎవరు చెప్పరు, ఎంతసేపు ఎవరినో వెళ్ళి ఏదో అడుగుదాము అనేది నేర్పిస్తున్నాం. అంటే మానసికంగా ప్రజల్ని ఇతరుల మీద ఆధారపడే విధంగా చేస్తున్నాం, అది చేయరాదు. ఎక్కడికక్కడ మనం నిలబడగలం, మనం చేయగలం అనేటువంటి ఒక ధీమ రావాలి మనందరికీ కూడా. ఆ రకంగా మనం తయారు కావాలని కోరుకుంటున్నాను. మీ హక్కుల కోసం మీరు ఏదైనా ఒకళ్ళు ఎవరైనా అధికారులు సరిగ్గా చేయకపోతే వెళ్ళి వాళ్ళని అడిగి గట్టిగా అడిగి చేయించుకోవచ్చు. ఆ రకంగా మీరు యాక్టివ్గా ఉండాలా. ప్రభుత్వం కూడా ఇప్పుడు చేస్తున్న పథకాల్లో డైరెక్ట్ బెనిఫిట్ అంటే బ్యాంకుల ద్వారా డైరెక్ట్గా లబ్ధిదారులకు అందే విధంగా చేస్తున్నారు. అలాగే కొన్ని విషయాల్లో చెట్లు నాటే కార్యక్రమం, పిల్లలకి టీకాలు ఇవ్వడం సకాలంలో, తర్వాత గర్భిణీ స్త్రీలకి ఇవ్వాల్సినటువంటి పోషక పదార్థాలు, అలాగే వీధులన్నీ శుభ్రంగా ఉంచుకోవడం, మరుగుదొడ్లు వాడుకోవడం, వీధి దీపాలు అవి పాడు చేయకుండా చూసుకోవడం, మన స్కూళ్ళని బాగా పెట్టుకోవడం, పిల్లల్ని బడికి పంపించేటట్టు చేయడం, అలాగే ఇక్కడ నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కనుక మనం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది, వాటి ఆ కార్పొరేషన్ తరఫున మనం ఏమన్నా వృత్తి నైపుణ్య పథకాలు ఉన్నాయి, మన నైపుణ్యం ఏదైనా అంటే స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి. ఇప్పుడు ఖాళీగా కూర్చొని ఉన్నాడు, ఒక 10వ క్లాస్ ఫెయిల్ అయిపోయాడు కుర్రాడు, వాడు ఖాళీగా ఉన్నాడు, వాడికి ఒక 3 నెలల పాటు మేము ఎలక్ట్రీషియన్గా ట్రైనింగ్ ఇస్తాం.
వాడు ఆ 3 నెలల్లో ట్రైనింగ్ తీసుకుంటే వాడు ఎలక్ట్రీషియన్గా తయారైతే నెలకు 10,000 రూపాయలు సంపాదించచ్చు. ఊరికి ఇంట్లో కూర్చొని ఉంటాడు, అమ్మ నాన్నకు బరువు అవుతాడు, తాత ప్రభుత్వం నాకేం చేసిందని అరుస్తూ ఉంటాడు, కానీ వాడికి ఏం చేయాలో తెలియదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, యువతీ యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి దారి చూపించాలా? సాధికారిక మిత్రులందరికీ నేను కోరేది ఒకటే, మీరు ఈ స్కీమ్లలో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళందరూ కూడా దీన్ని పథకాల్ని సద్వినియోగపరచుకునే విధంగా చేయమని నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.